నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సన్ రైజర్స్ హైదరాబాద్ గురువారం గుజరాత్ టైటాన్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు అంచనాలు తారుమారయ్యాయి. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల ప్రయాణం ముగిసింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నై 13 మ్యాచ్లలో 14 పాయింట్లు కలిగి ఉండగా ఆర్సీబీ అదే సంఖ్యలో 12 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్ రేట్ ఆధారంగా సిఎస్కే ముందుంది. చెన్నై సూపర్ కింగ్స్కు ప్లేఆఫ్కు చేరుకోవాలంటే ఆర్సీబీపై గెలవాలి. గెలిస్తే జట్టుకు చివరి 4 స్థానాల్లో స్థానం దక్కుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ను అధిగమించి ప్లేఆఫ్స్లోకి ప్రవేశించాలని ఆర్సీబీ చూస్తుంది. చెన్నైపై ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ముందుగా బౌలింగ్ చేస్తే 11 బంతులు మిగులుండగానే మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్సీబీకి ప్లేఆఫ్ టికెట్ లభించడంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిష్క్రమిస్తుంది. ఆర్సీబీ 18 పరుగుల కంటే తక్కువ తేడాతో లేదా 11 బంతులు మిగులుండగానే గెలవలేకపోతే చెన్నై అర్హత సాధిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ అంటే ఐపీఎల్ 2024 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేత ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ని కైవసం చేసుకున్నాడు. పర్పుల్ క్యాప్ను ముంబై ఇండియన్స్కు చెందిన జస్ప్రీత్ బుమ్రా ఆక్రమించాడు. అయితే వీరిద్దరూ ఈ క్యాప్ గెలుస్తారని ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే ప్లేఆఫ్లో ఆరెంజ్ పర్పుల్ క్యాప్ విజేత ఎవరో నిర్ణయం కానుంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించకపోతే కింగ్ కోహ్లీ ఈ సీజన్లో తన చివరి మ్యాచ్ను మే 18న ఆడనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన ఋతురాజ్ గైక్వాడ్ ప్లేఆఫ్స్లోని కోహ్లీని అధిగమించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కోహ్లీ 661 పరుగులు చేయగా గైక్వాడ్ 583 పరుగులు చేశాడు. చెన్నై ముందుకెళ్లి ఫైనల్స్కు చేరితే గైక్వాడ్కు కోహ్లీని ఓడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్సీబీ ప్లేఆఫ్స్కు వెళ్తే కింగ్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ గెలవడం ఖాయం. ఐపీఎల్ 2024లో జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గరిష్టంగా 20 వికెట్లు తీశారు. అయితే మంచి ఆర్థిక వ్యవస్థ కారణంగా బుమ్రాకు పర్పుల్ క్యాప్ ఉంది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కోల్కతా నైట్ రైడర్స్కు చెందిన వరుణ్ చక్రవర్తి 18 వికెట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. కేకేఆర్ జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధించగా ముంబై, పంజాబ్ జట్లు నిష్క్రమించాయి. ఇటువంటి పరిస్థితుల్లో చక్రవర్తి అతనికంటే ఎక్కువ మ్యాచ్లు ఆడగలడు. ఈ కారణంగా వరుణ్ చక్రవర్తి పర్పుల్ క్యాప్ గెలుచుకోవడానికి పెద్ద పోటీదారుగా మారాడు. వర్షాల కారణంగా ఈ ఐపీఎల్ని అంచనా వేయడం కూడా అసాధ్యం అయిపోయింది. ప్రపంచ కప్ 9వ ఎడిషన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అంతకంటే ముందు అన్ని జట్లు తమ సన్నాహాల కోసం కొన్ని వార్మప్ మ్యాచ్లు నిర్వహించవచ్చు. మే 27 నుంచి జూన్ 1 మధ్య జరగనున్న T20 ప్రపంచ కప్నకు ముందు జరిగే అన్ని వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ను ఐసీసీ గురువారం ప్రకటించింది. జూన్ 5 నుంచి టోర్నమెంట్లో ఐర్లాండ్తో తన ప్రచారాన్ని ప్రారంభించనున్న భారత్ జట్టు వార్మప్ మ్యాచ్ను కూడా ఆడనుంది. జూన్ 1న బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఇది జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మకు ఉన్న ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్. అమెరికా, ఐర్లాండ్, పాకిస్తాన్, కెనడాలతో కూడిన టోర్నీలో భారత జట్టు గ్రూప్ ఏలో భాగంగా ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్తో కూడిన గ్రూప్ డీలో భాగంగా ఉంది. అమెరికా, ఐర్లాండ్, పాకిస్తాన్, కెనడాలతో టోర్నీలో భారత జట్టు గ్రూప్ ఏలో భాగంగా ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్తో కూడిన గ్రూప్ డీలో భాగం. టీమిండియా రన్ మెషిన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆట నుంచి తప్పుకున్న తర్వాత సుదీర్ఘకాలం ఎవరికి కనిపించబోనని వెల్లడించాడు. పశ్చాత్తాపానికి ఆస్కారం లేకుండా ఆటను ఆస్వాదిస్తానని విరాట్ చెప్పుకొచ్చాడు. రిటైర్ అయ్యాక విరాట్ కోహ్లీ విదేశాల్లో ఎక్కువ కాలం గడుపుతాడని ప్రచారం జరుగుతున్న వేళ క్రికెటర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం. టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఆట్కు వీడ్కోలు పలికాక తాను అదృశ్యమవుతానని, మళ్ళీ కనిపించేందుకు చాలా టైం పడుతుందని విరాట్ వ్యాఖ్యానించాడు. ఎప్పుడైనా సరే మ్యాచ్ ఆడిన తర్వాత అలా చేసి ఉంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది అని ఆలోచించే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత ఎవ్వరికీ కనిపించను, చాలా రోజుల పాటు ఎవ్వరికీ కనిపించను, సుదీర్ఘ విరామం తీసుకుంటా,
విరామ సమయంలో తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఆడినంతకాలం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలన్న స్ఫూర్తే నన్ను నడిపిస్తుందని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.